మిత్రులారా, ఒక చిన్న కౌంటర్ ఇయాల. ఒక దరిద్రునికి, ఒక ఈడియట్ కి, వీడు ఒక ఈడియట్. వీడేనే అంటాం. ఎందుకు అంటామంటే రాజ్యాంగ పదవిని ఎవడు గౌరవించకపోయినా, రాజ్యాంగాన్ని గౌరవించకపోయినా వాడినే అంటాం, సన్నాసి అంటాం, అన్నీ అంటాం. మేము ఏం పిక్కుంటారో పిక్కోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. వీడు ఒక థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్. వీడు థర్డ్ గ్రేడ్ లోఫర్. ఎక్కడ ఉంది? 820 దగ్గర, 8 దగ్గర పెట్టు. ఇంకో బయటికి బ్యాక్రా. యా మిత్రులారా, ఒక్కసారి ఇది క్లియర్గా మీరు గమనించండి. వీడు ఏమన్నాడు, గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుని ఇప్పటిదాకా గవర్నర్ ముందుకింద కోసం ఎక్కువని పెట్టుకోని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా, జవాబు చెప్పు. ఒక్క నిమిషం, మళ్ళా పెట్టు. ఇప్పుడు ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుని ఇప్పటిదాకా గవర్నర్ ముందుకింద కోసం ఎక్కువని పెట్టుకోని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. వీన్ని ఇమీడియట్గా ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. ఏమంటున్నాడు? బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వీని ఇమీడియట్ గా ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. అనర్హత వేటేయాలి, బొక్కలేయాలి. వీని ఒక రాజ్యాంగ చైర్ తమిళసై కాదు. అక్కడ తమిళసై వేరు, రాజ్యాంగ చైర్లు ఎవరు కూర్చున్నా గానీ ఈ మాట దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వీడు ఏమంటుడు ఇన్నారు కదా, ఒక ఒక గవర్నర్ చైర్ పట్టుకో అట్లనొచ్చా? కౌశిక్ రెడ్డి ఇవే తగ్గించుకో. నువ్వు ఈటల రాయందని అనుకో, ఇవ్వాలనుకో, అది మీ విమర్శలకు సంబంధించిన అంశం. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా నీ దొరపోకడలతోటి కనుక నువ్వు ఇట్లా చేస్తే మాత్రం బిడ్డ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మీ కాలేజీ హెచ్చరిస్తా ఉంది. కాదు, బీజేపీ వాళ్ళు ఏమైనా గాజులు తోడుకొని కూర్చున్నారా ఈ అంశానికి సంబంధించి? విని పేపర్లో కూడా రాయాలి ఈ వర్డ్. రాయాలి. ఫస్ట్ బీజేపీ వాళ్ళు విని మక్కేలు తనిపించాలి. ఎస్, తనిపించాలి విని. ఒకసారి మళ్ళా వినండి ఏమన్నాడు. మాకు ఊరికే కోపం రాదు. మాకు కొంచెం ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుని ఇప్పటిదాకా గవర్నర్ ముందుకింద కోసం పెట్టుకొని ఎంత బూతు పదం. రాజకీయాల్లో స్త్రీని గౌరవించరు, ఒక స్త్రీని గౌరవించరు, ఒక రాజ్యాంగ చైర్ని గౌరవించరు. వీడు థర్డ్ గ్రేడ్ లోఫర్ పొలిటీషియన్. హుజూరాబాద్ ప్రజలకు మీరు బుద్ధిందా లేదా అక్కడ వీడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇట్లాంటి థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ని ఎంకరేజ్ చేసుకుని కూర్చుంటారా? హుజూరాబాద్ ప్రజలు నిజంగా దిమాగ్ ఉన్నదా? ఎంత చరిత్ర ఉంది హుజూరాబాద్కి? ఒక ఎవరు ఆయన ఉంటాడు, ముద్దసాని దామోదర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఈటల రాజేందర్, ఒక స్టార్ వాల్స్ ఉన్నారు, మంచి మంచి పొలిటీషియన్స్ ఉన్నారు. ఇట్లాంటి లోఫర్ గాలు ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఈ సన్నాసులు అంతా కలిసి వీళ్ళంతా సన్నాసులే. థర్డ్ గ్రేడ్ లోఫర్ పొలిటీషియన్ వీడు, ఈడియట్. గవర్నర్ను ఈ స్థాయిలో మాట్లాడుతుందంటే వ్యవస్థ ఏం చేస్తుంది, బీజేపీలు ఏం చేస్తున్నారు పదే పదే అడుగుతున్నాం. మేము ఊరికే తిట్టాం వీడిని. ఎందుకు అంటాం అంటే మేము వీడే అంటాం, వీడు ఎమ్మెల్సీ కాదు ఇంకెవడైనా కానీ మేము వీడే అంటాం. ఎందుకంటే రాజ్యాంగ చైర్ని గవర్నర్ను గౌరవించలేని వీడు మాకు థర్డ్ గ్రేడ్ లోఫర్ పొలిటీషియన్ సమానం. ఇట్లాంటి హుజూరాబాద్ ప్రజలు క్షమిస్తే ఇక మీ ఇష్టం. 2023లో మీరు ఏ వీడు ఎమ్మెల్యే అయితే మీరు ఎట్లయితే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికే చూస్తున్నారు కదా హుజూరాబాద్లో వీడు ఎమ్మెల్సీ, వీడి అరాచకాలు, వీని భాగవతాలు, విని ఏది ఆ పోకడలు చూస్తున్నారుగా మీరు. అప్పుడు సీటే రాలేదు, నాకు సీట్ వచ్చింది ఇక సపోర్ట్ చేయండి అని చెప్పి ఆడియో కార్ రిలీజ్ అయింది కదా. అవులాగాడు వీడు, చిల్లరగాడు. ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి చిల్లరగాళ్ళని ఎమ్మెల్సీ చేసి కేసీఆర్ చేసి ఇట్లాంటి మేము అంతకుముందు చెప్పినాం కదా, పెద్ద గీత పక్కన చిన్న గీతకి ఇస్తాడు కేసీఆర్ అంటాడు. పెద్ద గీత పక్కన చిన్న గీతకి ఇస్తాడు. ఇగో ఈ చిన్న గీతనేమో ఈడు, ఈ థర్డ్ గ్రేడ్ లోఫర్ గాడు. ఈ పెద్ద గీతనేమో ఈటల రాజేందర్. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు వీడిని ఏం చేస్తారో మీరు చేయాలి.
మీ వల్ల శాత కాకపోతే, మీ వల్ల శాత కాకపోతే మీరును బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకోవాల్సి వస్తుంది. చెక్కబాని వేసుకోండి. ఇట్లాంటి సన్నాసులు ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా ఉంటాయి. కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. ఈ థర్డ్ గ్రేడ్ లోఫర్ కానీ ఎమ్మెల్సీ చేస్తే చేయడానికి. ఓ ఆయన ఇట్ట చర్యలు తీసుకున్నట్టయితే చాలా మీద మీద చేయాలి. ఎవడు మిగిలకుంటుండే కానీ కేసీఆర్ నీకు నీకు ఎట్లా గౌరవం లేదు? ఇట్లాంటి లోఫర్ కాలం తీసుకుపోయి అంత అంత అనుచిత వ్యాఖ్యలు చేపిస్తారా? మీ బతుకులు జడ ఏమనిషిరా నువ్వు? తెలంగాణ ఎందుకు వచ్చిందా అని అసలు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో వీడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టినాడు. వీడు కంకర్రాలు ఇసురు కొట్టినాడు. వీడు వీడిని కేసీఆర్ తీసుకొచ్చి నిద్ర పెట్టుకుంటాడు. పెట్టుకొని హుజరాబాద్ లా నువ్వు తిరుగురా, హుజరాబాద్ నువ్వు తిరుగు, ఈటల రాజేంద్ర సంగతి చూడు. నీకు మొత్తం పవర్స్ ఇస్తానా? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అధికారులు ఇదికారులు అంతా నీ వల్లే ఉంటారు. ఇక అధికారం చెల్లించు. ఈటల రాజేంద్ర మొత్తం తిరగనియకుండా ఏం చేయకుండా మొత్తం కట్టడి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినట మొన్న. అందుకే వీడు ఇంత రెచ్చిపోతుడు. ఎవలగాడు ఇంకో ఇట్లాంటి ఫౌల్ లాంగ్వేజ్ వాడినప్పుడన్నా కౌంటర్ చేయాలా లేదా? చేస్తాం, బరాబర్ చేస్తాం. మేము ఏం చేస్తాం? ఎవరు చేయకుండా చేయకుండా మేము చేస్తాం. ఇట్లాంటి సన్నాసులను, ఇట్లాంటి అవలాగాలను, ఇట్లాంటి థర్డ్ గ్రేడ్ లోఫర్ గాళ్ళను మేము కౌంటర్ చేస్తాం. మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు బాయ్, మేము రెడీగా ఉన్నాం. మీరు ఏం చేసుకుంటారు, దాడులు చేసుకుంటారా ఏం చేసుకోండి, చూస్తాం. కేసు కూడా పెట్టుకోండి.